ఎరగని చిరునామా. నమస్తే, నేను స్పందన. వెల్కమ్ టు 99 టీవీ బులెటిన్. ముందుగా డీటెయిల్స్ చూద్దాం. లోక్సభలో కేంద్రం తీరుపై సీరియస్ అయ్యారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. రైతుల ఆందోళనలో 700 మంది రైతులు అమరులయ్యారని, దేశ రైతుల నుంచి ప్రధాని క్షమాపణలు కూడా కోరారు, కానీ అమర రైతుల డేటా ప్రభుత్వం దగ్గర లేదా అంటూ మండిపడ్డారు. కొత్త వ్యవసాయ చట్టాలతో తప్పు చేసినట్లు ప్రధాని నరేంద్ర మోడీ ఒప్పుకున్నారని, కానీ వ్యవసాయ శాఖ మంత్రి మాత్రం ప్రాణాలు కోల్పోయిన రైతుల సమాచారం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నవంబర్ 30వ తేదీన వ్యవసాయ మంత్రిని ప్రశ్నించగా తమ వద్ద మరణించిన రైతుల డేటా లేదని చెప్పినట్లు రాహుల్ గుర్తు చేశారు. సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ప్రాణాలు కోల్పోయిన రైతు కుటుంబాలకు పంజాబ్ ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చిందన్న రాహుల్, తన దగ్గర ఆ లిస్టు ఉందని, దాన్ని హౌస్లో పెట్టామన్నారు. హర్యానాలోనూ అమర రైతు కుటుంబాలకు పరిహారం ఇచ్చిన లిస్టు కూడా సభలో పెట్టామన్నారు. ఇలాంటి సందర్భంలో రైతులు ఎవరూ చనిపోలేదని ప్రభుత్వం ఎలా చెబుతుందని నిలదీసిన ఆయన, క్షమాపణలు చెప్పిన ప్రధాని మోడీ రైతులకు పరిహారం కూడా అందేలా చూడాలని డిమాండ్ చేశారు. కాగా కిసాన్ ఆందోళనలో ప్రాణాలు కోల్పోయిన రైతులకు తెలంగాణ ప్రభుత్వం కూడా పరిహారం ప్రకటించిన విషయం విదితమే. లోక్సభలో కేంద్రం తీరుపై సీరియస్ అయ్యారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. రైతుల ఆందోళనలో 700 మంది రైతులు అమరులయ్యారని, దేశ రైతుల నుంచి ప్రధాని క్షమాపణలు కూడా కోరారు, కానీ ఆ అమర రైతుల డేటా ప్రభుత్వం దగ్గర లేదా అంటూ మండిపడ్డారు. కొత్త వ్యవసాయ చట్టాలతో తప్పు చేసినట్లు ప్రధాని నరేంద్ర మోడీ ఒప్పుకున్నారని, కానీ వ్యవసాయ శాఖ మంత్రి మాత్రం ప్రాణాలు కోల్పోయిన రైతుల సమాచారం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నవంబర్ 30వ తేదీన వ్యవసాయ మంత్రిని ప్రశ్నించగా తమ వద్ద మరణించిన రైతుల డేటా లేదని చెప్పినట్లు రాహుల్ గుర్తు చేశారు. సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ప్రాణాలు కోల్పోయిన రైతు కుటుంబాలకు పంజాబ్ ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చిందన్న రాహుల్, తన దగ్గర ఆ లిస్టు ఉందని, దాన్ని హౌస్లో పెట్టామన్నారు. హర్యానాలోనూ అమర రైతు కుటుంబాలకు పరిహారం ఇచ్చిన లిస్టు కూడా సభలో పెట్టామన్నారు. ఇలాంటి సందర్భంలో రైతులు ఎవరూ చనిపోలేదని ప్రభుత్వం ఎలా చెబుతుందని నిలదీసిన ఆయన, క్షమాపణలు చెప్పిన ప్రధాని మోడీ రైతులకు పరిహారం కూడా అందేలా చూడాలని డిమాండ్ చేశారు. కాగా కిసాన్ ఆందోళనలో ప్రాణాలు కోల్పోయిన రైతులకు తెలంగాణ ప్రభుత్వం కూడా పరిహారం ప్రకటించిన విషయం విదితమే.